దీని మసాలా కంటే కూడా ఆ ఫ్లెష్ ఏదైతే అంటే చికెన్ మీట్ ఉంటది కదా దాందే ఎక్కువ టేస్ట్ తెలుస్తా ఉంటది లెగ్ పీస్ బ్యాచ్ ఎవరైనా ఉంటే హై ఫై చీర్స్ नमस्ते एंदरो तिंडी ओट्लु अंदरिकी ना वंदनालु अंदरू इट्लु मंचुगा नेनु बिंदास् गुन्ना सेफ् गुन्ना चिराक् उन्ना मीरंदरू मंचुगा अनुकुंटुन्ना चिच्चा नुन्ना एप्पटि नुंचि अडुगुतुन्नावु दिल्शुक् नगर एल्बी नगर कोत्तपेट ई सर्किल लो ओक वीडियो चेयालनि चेप्पेसि नी कोसम बजेट्लो वीडियो चेयालि कदा अंदुकने बजेट् कादु सूपर बजेट्लो ओक वीडियो तीसुकोच्चिना एडिकोच्चाम अंटे एफ्नेन चिकेन अंड फिश मंडी काडिकि वच्चाम ईड फुड् बजेट् उंटदि बजेट् लो अनि चेप्पिना कदा एंत अंटे चिकेन 6500 रूपीस् दानि तर्वात चिकेन फ्राई 100 रूपीस् फिश अयिना 100 रूपीस् एदैना हाफ 100 रूपीस् फिश कूडा बोन्लेस् फिश् ई परोटा अयिते 10 रूपायलकि ओकटि एडकोचे कोत्तपेट रैतु बजार आपोजिट विक्टोरिया मेमोरियल ग्राउंड पक्कन अंटे आ सर्विस रोड एफ्नेन चिकेन अंड फिश बंडी अनि चिच्चा नुव्वु एप्पुडैना रोड साइड एदैना फुड तिन्नप्पुडु नुव्वेदैते तिन्न प्लेट गानी तागिन वाटर बाटिल गानी एदैना उंटे प्लीज आ रोड मीद ओडेयकुंटा इला डस्ट्बिन्स उंटाय कदा आ डस्ट्बिन लै मन सिटीनि मनमे क्लीन गा पेट्टुकुंदाम अदि मन बाध्यत एप्पुडैना गानी मीरु रोड मीद अट्लांटि एदैना उन्नप्पुडु पडेयकुंटा डस्ट्बिन लो पडेयिरि थैंक्यू రేట్లు చెప్పినా కదా ఇప్పుడు మనకి ఏమేం కావాలో అవి చెప్తా కాక ఒక చికెన్ 65 ఒకటి లెగ్ పీస్ ఒకటి దాని తర్వాత బోన్లెస్ ఫిష్ ఒకటి ఫుల్ సిగ్గి బైటాలు ఫుల్ ఫ్రైడాలు चलो फ्राई मन कुछ मन आर्डर तस्को तिंदा दारी चलो चपना कदा बजेट उठदी प्रस्ताकनामेंटे चिकेन 65 हाफ दा दिन तरह लग पीस प्रईज एंटे इदेमो 100 रूपीस पद ना 12 पीसल वस्ताई लग पीसएम 90 रूपीस सिंगल परोटा अच्छे 10 रूपये एवर उठ चिकेन का उठ चिकेन 65 यानी उठ लग पीस ऐसा दिन कांबिनेशन परोटा तो अंदर चिकेन पे पकल चटनी आ चटनी कांबिनेशन तिंटर रूम चटनी अल्लम चटनी इंकोटी पुदीना चटनी फस्ट उठ चिकेन पीस तिंदा F9 चिकेन अंड फिश बंडी का चिकेन 65 फस्ट बैट मीतो पाटू नेनु मोत्तम मूड टेस्ट तगिलि फस्ट मीदिकि फ्रई चिकेन फ्रई चेस्तारु कदा दानि तर्वात मीदिकि चाट मसाला इस्तारु आ चाट मसाला फ्लेवर मस्तु तगिलिंदि दानि तर्वात इदेविधंगा चिकेन नि मारिनेट चेसिन एदैते मसाला उंदो दानि टेस्ट गट्टेदो उंडे अंटे 100 रूपायलु इस्तुन्नाम कदा अनि चेप्पेसि पिंड एक्कुव वेटि चिकेन तक्कुव वेटिनट्लु लेकुंडा पिंड कोटिंग चाला तक्कुव उंटदि సో అదే ఎలా నచ్చింది నాకు ఈ పరోటా కూడా మస్తు సన్నగా చేస్తారు అదిరిపోతుంది దానికి ఇట్లా మిరపకాయలు వేస్తారు మీదకి వెళ్ళి ఇందులో ఒక ఉల్లిగడ్డ పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని ఇంత చట్నీ లద్ది అప్పుడు నోట్లోకి పంపిద్దాం అప్పుడు సుఖంగా పోతది ఈ పుదీనా ఫ్లేవర్స్ మస్తు హాట్గా తగులుతుంటాయి మీరు ట్రై చేస్తే ఒక చికెన్ ముక్క పెట్టుకొని అందులో కింద ఉల్లిగడ్డ పెట్టుకుని ట్రై చేయరి అదిరిపోయింది అంటే మీ ఇష్టం నేను అట్లనే తినూరని నేను చెప్పాను కానీ ఇంత మిరపకాయ ఇంత కరివేపాకు ఏంటంటే వీళ్ళ మొత్తం ఫ్యాక్టరీ దగ్గర ఉంది అక్కడ ఫస్ట్ హాఫ్ కుక్ చేసుకొని చేస్తారు అంటే హాఫ్ ఫ్రై చేస్తారు మళ్ళీ వచ్చి బండికాడ ఎప్పుడైతే ఆర్డర్ వస్తారో అప్పుడు మీరు ఎంతైతే మీ క్వాంటిటీ ఉంటుందో అంత క్వాంటిటీ అంటే సింగిల్ అంటే సింగిల్ ఫుల్ అంటే ఫుల్ మళ్ళీ మీరు చికెన్ 65 అంటే మన రెస్టారెంట్లో దొరికే చికెన్ 65 అట్లా కంపేర్ చేయకూరి ఇది ఫ్రై ఈ చట్నీతో తింది ఇది అల్లంది అల్లంది ఉడకబెట్టిన ఉల్లిగడ్డ ఉంటుందా దాని ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది
కొత్తపేటలో వచ్చి వీడియోలు చేయకపోతే అంటే కొత్తపేట ఎలిమినార్ తీసిన రీసెంట్ వీడియోలు చేయకపోతే ఇంకొన్ని రోజులు అయితే నన్ను నా అడ్రస్ ఎట్లనైనా దేవులాడుకుని ఉంచుకొచ్చా నన్ను వచ్చేటట్టు ఏంద్రా నాకేందంటే నేను మనుషులు ఉంటే చూపించాలి బడ్జెట్లు ఉంటే చూపించాలి అన్నది నాకు ఉంటుంది ఫైనల్గా చాలా నాకు తెలిసి ఇంతకుముందు చేసిండు నేను వీడియో అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చింటి వందర పిల్లలు మంచిగా సుకూన్గా తినొచ్చు ఎగ్జాక్ట్లీ ఏడుందంటే కొత్తపేట రైట్ బజార్ ఉందా 1603 1604 ఆ రెండింటి మధ్యలోనే ఉంటుంది ఎఫ్ నేను చికెన్ బండి అని సాయంత్రం 6 గంటల నుంచి 11 11:30 వరకు ఉంటుందంట చికెన్ 60 కొద్దిసేపు వదిలేసి లెగ్ పీస్ గురించి చెప్తా లెగ్ పీస్ కూడా కాదు కంప్లీట్ లెగ్ జాయింట్ ఇంత ఉంటుంది 90 రూపీస్ ఇది ఇప్పుడు దీన్ని మనం కంప్లీట్లీ కొంచెం విరిచేసి ఇరగేలా లేదే ఈ లోపల వరకు ఫ్రై అయ్యింది ఈ మసాలా అయితే సిమిలర్నే ఉంటుంది అంటే మీరు ఐటమ్ మారుతున్న కొద్దీ ఈ మసాలా అయితే బేస్ మసాలా ఉంటుందా అయితే సేమ్ ఉంటుంది కానీ ఈ చిన్న ముక్కకి పెద్ద ముక్కకి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే దీనికి మసాలా కంటే కూడా ఆ ఫ్లెష్ ఏదైతే అంటే చికెన్ మీట్ ఉంటుంది కదా దాందే ఎక్కువ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది పుదీనా చట్నీ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది ఎప్పుడు హాలిడే ఉండదు ప్రతిరోజు తెరిసే ఉంటుంది కాబట్టి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:30 వరకు లెగ్ పీస్ బ్యాచ్ ఎవరైనా ఉంటే హైఫై చియర్స్ ఇప్పుడు బోన్లెస్ ఫిష్ తిందాం అది కూడా బడ్జెట్లోనే ఉంటుంది ఫిష్ తీసుకున్నాము ఈ ఫిష్ కూడా బోన్లెస్ ఫిష్ కొంతమందికి సీ ఫుడ్ పడదు అందుకని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే 2 బాండిలు పెట్టారు ఒక దాంట్లో ఫిష్ ఎంపుతారు ఇంకో దాంట్లో చికెన్ ఎంపుతారు సో రెండింటిని కలిపేది ఎంపరు అది ఒకటి నచ్చింది నాకు ఎందుకంటే మస్తు మంది నా దోశలనే చూసిన నేను సీ ఫుడ్ అంటే నచ్చిన వాళ్ళు సో అట్లా కూడా ఉంటారు కాబట్టి సపరేట్గా చేసుడు మంచిగా అనిపించింది హాఫ్ 100 రూపీస్ 6 పీసులు వస్తే నేను మాత్రం 4 తీసుకున్నా ఎందుకంటే ఎక్కువైపోతుందని సరే దీన్ని చించు చూపిద్దాం ఈ సైజు ఉన్నది ముక్కలు నేను దాన్ని చించి తిన్నా కదా ఫస్ట్ ఇది ఏదైతే వైట్ ఫ్లెష్ ఉందో ఈ మీట్ ఏదైతే ఉందో మనం కట్టెలేచి కాల్చి తింటే ఒక టేస్ట్ ఉంటుందా ఆ టేస్ట్ తగిలింది బోన్లెస్ మస్తు మందికి చేపలు తినాలంటుంది కానీ ఎప్పుడు చెప్తానంటే నేను ముళ్ళుంటాయన్న భయం సో అట్లాంటి వాళ్ళు ట్రై చేయాలి అనుకుంటే నేను ట్రై చేయొచ్చు వీళ్ళైతే అంటే తెచ్చి స్టోర్ చేసుకునే అలా కాకుండా రెగ్యులర్ బేసిస్ని అంటే వీళ్ళకి ఎక్కువ క్వాంటిటీ అవసరం ఉంటుంది కాబట్టి రెగ్యులర్ బేసిస్ని అది మూవ్ అయితేనే ఉంటుంది తినేస్తూనే ఉంటాం అయితే ఇట్లాంటి బండిల దగ్గర అడ్వాంటేజ్ ఏం తెలుసా ఏది కూడా ఫ్రోజన్ ఉండదు ఆ రోజు అయిపోతుంటుంది మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా తెస్తూనే ఉంటారు దాన్ని చేస్తూనే ఉంటారు దాన్ని మిగిలిద్దాము అయిపోతుందన్న ముచ్చడం ఉండదు నువ్వు వచ్చినప్పటి నుంచి కుర్చీలే ఖాళీ దొరుకుతలేవు వస్తూనే ఉండరు నేను ఆ ఖాళీ అయిందా వీళ్ళు పోతున్నాను లోపు నెక్స్ట్ వచ్చి ఇంకోరు కూర్చుంటారు సో అట్లున్నది ఇక్కడ మా దిల్సుఖ్నగర్ దిక్కు వీడియోలు చేయి ఎల్బీనగర్లో చేయి ఉప్పల్లయ్య అని అడిగేటోళ్లకు జర మీ దగ్గరలో ఉన్న కొత్తపేటలో వీడియో చేసినాం F9 చికెన్ అండ్ ఫిష్ బండి పిల్లర్ నెంబర్ ఏంటంటే A160304 ఈ రెండింటి మధ్యలో ఉంటుంది సర్వీస్ రోడ్లో విక్టోరియా మెమోరియల్ గ్రౌండ్ పక్కల వచ్చి ఇచ్చిపడేరి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:30 వరకు ఉంటుంది ఎప్పుడైనా ఇట్లా రోడ్ సైడ్ తింటున్నప్పుడు ఇట్లాంటి ప్లేట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చారు డస్ట్బిన్లో పడేరి మన సిటీని మనమే క్లీన్ ఉంచుకుందాము కాబట్టి ప్లీజ్ దాన్ని ఫాలో గారి ఎప్పుడైనా మీరు రోడ్ మీద తింటున్నప్పుడు అయితే మాత్రం ఇవైతే రోడ్ మీద అట్లా పడేకురి డస్ట్బిన్లలో పడేరి ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూ ఉంటాం మీ నోట్లో ఊరు ఉరిపిస్తూనే ఉంటాం మీరేం చేయాలి మంచిగా తినురి మంచిగా ఎక్సర్సైజ్ చేయరు హెల్దీగా ఉండరు హ్యాపీగా ఉండరు మన వీడియోలు చూసుకుంటుండ్రి ఉంటాం అలా ఎందరో తిండి పోతుంది అందరికీ నా వందనాలు బాయ్ లవ్ యూ చిచాస్.